కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇది షాప్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్. సో గేట్ క్లోజ్ చేసేసాను. ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. స్టేర్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వస్తున్నట్టు మా అమ్మమ్మ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను నేను రావడం. వాళ్ళ నేను రాగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రండి రండి రండి. కాలింగ్ బెల్ నొక్కి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. ఎంతసేపు ఇలా అనుకుంటాం, గేమ్ ఆడదాం. సాంగ్ వస్తే ఎవరు రీచ్ చేతిలో బొమ్మ ఉంటే వాళ్ళు అవుట్. ఓకే స్టార్ట్. స్టార్ట్ మ్యూజిక్. నెక్స్ట్ మన ఇద్దరం. ఎవరు నేర్చారు? మీరు కొట్లాడకండి పిల్లలు, నేను ఒక కథ చెప్తా. ఒక ఊరిలో రెండు పిల్లలు ఉన్నాయి, శాంతినగర్. ఆ రెండు పిల్లలకు ఒక రొట్టె దొరికింది, చపాతి. ఓకే. ఆ రొట్టె దొరికితే ఆ రెండు పిల్లలు కొట్లాడుతున్నాయి. నాకు అంటే నాకు అని చెప్పని కొట్లాడుకుంటా ఈ రెండు పిల్లలు ఊరు బయటకు వచ్చేసినాయి. ఊరు బయటకు రాగానే అక్కడ ఒక కోతి ఉంటుంది. చెట్ల మీదకి వెళ్ళి వచ్చేసింది. ఓ చెట్టు మీదకి వెళ్ళి పొన్న చెట్టు. ఓకే. చెట్టు మీద కూర్చున్నది. కూర్చుండి పిల్లలు కొట్లాడుతుంటే దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి ఎందుకు కొట్లాడుతున్నారు మీరు అని చెప్పని అడిగితే మాకు దగ్గర ఒక రొట్టె ఉన్నది, ఇది సరి సమానం బంచి ఇవ్వాలమ్మా ఇద్దరికి, అందుకే కొట్లాడుతున్నామంటే మీరు కొట్లాడకండి ఒక తక్కెడ తీసుకురండి తెస్తే మీకు సమానం బంచిస్తా అంటే ఒక పిల్లి పోయి ఒక షౌకారింటికి పోయి తక్కెడ తీసుకొస్తుంది. తీసుకొస్తే ఆ తక్కెట్ల ఆ రొట్టెను రెండు ముక్కలు చేసి ఇటు సగం అటు సగం పెట్టి జోక్తుంది. జోక్తే ఒక దగ్గర ఎక్కువ అవుతుంది ఒక దిక్కు. సగం సగం అన్నావు కదా, ఎట్లా ఎక్కువ అవుతుంది?
సగం సగం చూంచగానే సగం సగం వస్తుందా? అది రాదు కదా. ఓ దిక్కు ఎక్కువైనా ఆ ఎక్కున్న దిక్కుది రొట్టె చుంచి తింటుంది కోతి, మళ్ళీ జోక్తుంది, మళ్ళీ జోక్తే మళ్ళా ఇంకో దిక్కు ఎక్కువైతుంది. ఆయన అది కూడా చుంచి మళ్ళీ నోట్లేసుకుంటుంది. ఇటు అటు ఇటు అటు జోక్క వరకల్లా రొట్టె అయిపోయింది. రొట్టె అయిపోగానే అప్పుడు మీ సమానం బంద్ చేసిన ఇక వెళ్ళండి అని చెప్పని అంటుంది కోతి. అనగానే అయ్యో మేము ఇట్లా కొట్లాడుకుంటుంటే ఇద్దరు కొట్లాడితే మూడో వానికి లాభం, ఇద్దరు కొట్లాడితే మూడో వానికి లాభం, అందుకే కొట్లాడకుండా కలిసి ఐక్యమయంగా ఐక్యమత్యంగా ఉండాలి. ఎందుకు తాత మన సతాయిస్తున్నారు? ఇక్కడ రండి, నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 5 + 5 ఎంతమ్మా? 10. ఓకే గుడ్. శ్రీశిక బ్యూటిఫుల్ స్పెల్లింగ్ చెప్పు. PEAUTIFUL. వెరీ గుడ్. ఋషిక నైటింగేల్ అంటే ఎవరమ్మా? సరోజినీ నాయుడు. అవునా? ఓకే. పండు ఒక పాట పాడవా? తక్కటిన తోట కట్టిన తోట తప్పు చేసే తబల తరికిన తోట తరికిన ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని చిలిపి ప్రశ్నలు అడుగుతాను, వెంటనే సమాధానం చెప్పాలి, ఓకేనా? కారం కాని కారం ఏం కారం? ఉప్పు కారం కాదు చెప్పు నిత్య. ఓకే. డ్రైవర్ కాని డ్రైవర్ ఏంటి? స్క్రూ డ్రైవర్. ఎస్. బుక్ కాని బుక్ కాదు. ఎస్. పూజకు పనికిరాని పత్రి ఏంటి? కాదు కాదు. అడుగుతాను, కాళ్ళు చేతులు ఉన్నా గానీ కదలలేనిది ఏంటి? కాదు కాదు. అవును. ఓకే. ఈతో మొదలై ఈతో ముగిసే ఉత్తరం ఏంటి? కాదు. ఈగల్ కాదు. దాన్ని పోస్ట్ బాక్స్ లో వేస్తాము. బాక్స్ కాదు. ఎస్. ఆల్ఫాబెట్లలో తేనెకు తేనెనిచ్చే అక్షరం ఏంటి? హెచ్. కాదు. బి. కరెక్ట్. రైతు షాప్కి వెళ్ళి 5 కిలోల పత్తి తీసుకున్నాడు, దూది 5 కిలోల గోధుమలు తీసుకుండు. ఇంటికి తీసుకెళ్దామంటే ఏది ఎక్కువ బరువు ఉంది? ఓకే. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఏ నుండి జెడ్ వరకు అన్ని అక్షరాలు ఆల్ఫాబెట్స్ వచ్చే ఒక సెంటెన్స్, ఒక వాక్యం చెప్పండి. ఓకే. అయితే ఈ ప్రశ్న మీకోసమే. ఇవన్నీ ఈ రెండింటికి సమాధానాలు మీరు కామెంట్ బాక్స్లో రాయండి. మీ నుంచి ఆటలే కాకుండా చాలా విషయాలు నేర్చుకున్నామా మమ్మ? కాబట్టి ప్రతి సెలవులకి మేము ఇంటికి మీ ఇంటికి వచ్చి ఆడుకుంటాం, విషయాలు తెలుసుకుంటాం. థాంక్యూ అమ్మమ్మ. థాంక్యూ అమ్మమ్మ. ఓకే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మతో తాతతో ఇంకా తాత
మంచిగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తే ఆ వీడియోని నాకు తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.